కావాలంటే కాలమహిమ కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఉండాల్సిన భావన. ప్రాణదక ప్రాణక, ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన. జ్యేష్ఠక, అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడు ఎవరంటే దేవుడే. ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు. ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నది ఆయన. శ్రేష్ఠక, అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు. మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి. మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత దగ్గర అవుతాడు. ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాట, చిన్న కూరాడు అనమాట. తాత తాత అస్తమానను నోడు మాట మాటకి దేవుడు దేవుడు అంటాం. ఆ దేవుడు ఎలా ఉంటాడు, ఎంత ఉంటాడు అన్నట్ట. ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా, శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు. పైన విమానం ఎగురుతోంది, దాన్ని చూపించాట. అది చూసావురా అన్నట్ట. అది ఉందా దేవుడు ఎలా ఉంటా, అది చూపించాడు. అది ఎలా ఉంది అన్నట్ట. చిన్నగా ఉంది, అంతే ఉంటాడా దేవుడు? దేవుడు అంటే అంతే ఉంటాడా? అంత చిన్న అలాగే ఉండు కంగారు పడుకు, దేవుడు చిన్నగా ఉంటాడు కదా, నీకు అర్థమైంది కదా, ఉండు అన్నాడు. శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడ విమానం ఎక్కుతున్నారు, మనవణ్ణి తీసుకెడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తానరా ఇప్పుడు అన్నట్టు. ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది, దాన్ని చూపించాట. ఇది దేవుడు రా అన్నట్ట. ఇది చాలా పెద్దగా ఉంది తాత, దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు. మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు, ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు. తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అన్నట్ట. రెండూ దేవుడేరా, నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు, నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు, అంతే తేడా అన్నాడు. మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక, మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడైపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మొగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది. ఊరికే అది అవసోది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహ ఈహి చచ్చిపోతున్నాయి అదవసంత. ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి, మా మూలంలోకి వెడితే కర్మ అండి, అయిపోయింది ఇంక కర్మ అన్న ఒక ఊరుకోరదా. విద్య బాగుండలేదు, వైద్యం బాగుండలేదు, ఉద్యోగాలు బాగుండలేదు, వ్యవసాయం బాగుండలేదు, వ్యాపారం బాగుండలేదు, ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు, అని చేసేది మనిషి. అందుకని మొత్తం బాగుండదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం. ఇంకా మనం చేయాల్సింది ఉంటే ఏదైనా చేసేద్దాం పోనీ, చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని. మన జీవితాల్లో జ్యేష్ఠక శ్రేష్ఠక, విమానం అంత పెద్దదిగా ఎందుకు కనిపించింది దగ్గరుండబట్టి, చిన్నదిగా ఎందుకు కనపడింది దూరంగా ఉండబట్టి. దేవుడైనా అంతే, దూరంగా నువ్వు ఆలోచించి ఎప్పుడో ఏడాదికోసారి వినాయక నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మనకు అది సాంప్రదాయం, ఆనవాయితీ అమ్మ మానకూడదు, అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నావమ్మా, నీకు భక్తి లేదు. ఈ మొత్తం ఆనవాయితీ సాంప్రదాయం మానకూడదు, ఈ భయము కానీ ప్రలోభం కానీ పనికిరాదండి. వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు 10 రోజులు కాకుండా దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ 9 రోజులు చేశాం వినాయకుడికి, తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది. మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటో నీకు 10 రోజులు చేస్తామమ్మ, ఓ రోజు ఎక్కువ అంట. తర్వాత వాళ్ళు ఆయన వస్తాడు శివుడు. మా ఆవిడికి 10 రోజులు చేశారు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మొత్తం వీళ్ళు అందరినీ పోషిస్తున్నది, నేను బెచ్చవెత్తు కూడా పోషిస్తున్నాను, నా సంగతి ఏమిటంట, నీకు కార్తీక మాసం ఎలాంత చేస్తానైనా కోపడకంటాం. తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు, మరి శివుడు పార్టీ అయితే కేశవుడు పార్టీ, మరి మాకేం లేదా అంటాడు ఆయన. అప్పుడు మార్గశిర మాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తామమ్మా. చూడండి, ఈ 4 వరుసగా వస్తున్నాయి. భాద్రపద మాసంలో గణపతి ఆరాధన, ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో శివుడి ఆరాధన, మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన. ప్రతి మొత్తం 4 నెలలు ఆరాధన మయం చేస్తున్నామండి. హిందూ ధర్మంలో ఈ 4 చాలా విశిష్టమైన మాసాలు.